SRK ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అలాగే ఎథిక్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్. నేను ఈరోజు పొద్దున రోడ్లో కొన్ని పరిస్థితులు చూశాను. పోలీసు వాళ్ళు వచ్చారు, ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళని కర్రతో కొట్టారు, ముగ్గులు వేయమన్నారు. సో ఆ గిరుగు ఇస్తే మూడు అడుగులు ఫీట్లో ప్రజలు వచ్చి ఆ ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్ళాలి అనేసి. ఓకే, ఆ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళది కూడా తప్పే. ఆ పొద్దున లెగిస్తే ముందు వ్యాపారం చూసుకోవాలి, ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది కాదు ఆలోచన. ప్రజలు ఎంతెంత దూరంలో ఉండాలి ఫ్రూట్స్ కొనుక్కోవడానికి అనేది ముందు వాళ్ళు చేయలేదు. తర్వాత పోలీసు వాళ్ళు రావడం, వాళ్ళు కర్రతో కొట్టడంతో ముగ్గులు వేశారు. అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. తర్వాత ప్రజలందరూ కూడా ఆ హద్దుల్లో ఉన్నారు. ఏది మూడు అడుగులు డిస్టెన్స్లో వచ్చి ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్తున్నారు. ఇప్పుడు ఈవినింగ్ ఇక ఫ్రూట్స్ షాప్ మూసే ముందు మధ్యాహ్నం కూడా ఎవడపాటికాడు అంతే, ఇక పోలీసు వాళ్ళు రాలేదు, ఈ ముగ్గులు తుడిపోయింది, లోపలికి ఒకరి పక్కన వ్యాపారాల్లో నుంచొని ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్తున్నారు. అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు మనం ముఖం కడుక్కొని ఎంత అలర్ట్గా ఉంటామో, సూర్యుడు అస్తమించేటప్పుడు ముఖం వాడిపోయినట్టు ప్రతి వ్యక్తి కూడా. ప్రజల్లో తప్పు ఉంది, అమ్మేవాడిలో తప్పు ఉంది, రక్షక భటుల్లో కూడా పొరపాట్లు ఉన్నాయి. ఈ పొరపాట్లని రోజు ఇలాగే చేస్తే వైరస్ అనేది ఒక్కొక్కటికి చక్రవడ్డీలాగా పెరుగుతూనే ఉంటుంది. సో వాళ్ళు చెప్పింది కూడా పాటించాలి ప్రజలు కూడా. మూడు అడుగులు ముగ్గేస్తే ఆ ముగ్గు పొద్దునేస్తారు, ఎంతమంది వచ్చి తొక్కేస్తారు, ఇంకా ముగ్గు జోలికి వెళ్ళరు, మళ్ళా గుంపులుగా వచ్చి మొత్తం కొనుక్కొని వెళ్ళడం. మాస్కులు కూడా వేసుకోవట్లేదు. దయచేసి మన ప్రభుత్వాలు చెప్పింది మనం పాటిద్దాం. ఏదో ఒక సెకండ్ పాటించి మిగతా 99 నిమిషాలు వదిలేయడం కాదు. దయచేసి ప్రభుత్వం చెప్పిన యొక్క మాటలో మార్గంలో మనం నడవాలంటే ముందు ఏ వస్తువు కిరాణా షాప్కి వెళ్ళినా ఆ ముగ్గుని కరెక్ట్గా పాటించండి. ప్రభుత్వాలు కూడా ఏదో పిండి ముగ్గు ఒకటి వేసేసేసి వచ్చి నడుచుకొని వెళ్ళిపోతుంటే ఆ ముగ్గులు మొత్తం తుడిచిపోతున్నాయి, కానీ ఆ ముగ్గు ఎక్కడుందో కూడా ప్రజలకు తెలియట్లేదు. ఏదో చుట్టపు రూపంగా పొద్దున పోలీసు వాళ్ళు రావడం, ముగ్గును చూసుకోవడం, వెళ్ళిపోవడం, ఇది కరెక్ట్ కాదు. లాస్ట్ ఈవినింగ్ క్లోజ్ చూసేటప్పుడు కూడా పోలీసు వాళ్ళు వచ్చేసి ఎక్కడ వరకు ఏ ముగ్గులు ఎన్ని ఉన్నాయి, పొద్దునే ఎక్కడ వేసాం, 1వ నెంబర్ 2వ నెంబర్ 3వ నెంబర్ 4వ నెంబర్ అట్లా ఎన్ని నెంబర్లు వేసాం, ఈ నెంబర్లు లాస్ట్ కొట్టు కట్టేసేటప్పుడు కూడా షాప్ క్లోజ్ చేసేటప్పుడు కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఓకే ఈ నెంబర్ల ప్రకారం ఒక రేపు పొద్దున మళ్ళీ ఇదే నెంబర్లో మనుషులు నుంచోవాలి, ఇలాంటివి పోలీసు వాళ్ళు కూడా పాటించి వాళ్ళకి హద్దుల్లో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రజలు కూడా ఇది పాటించాలని, అలాగే వ్యాపారస్తులు కూడా దీన్ని పాటింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కళామ్మ తల్లి, జై జై కళామ్మ తల్లి, జై హింద్.